Telangana Pradesh Congress Party Chevela Gadamida Telangana SCST Declaration అనేది ఒక భారీ బహిరంగంగా నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో తెలంగాణ జనాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఒకసారి మాజీ మంత్రి మన చిన్నారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఈ సమావేశం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలకి? మొట్టమొదటిగా వరంగల్లో రైతు గర్జన ద్వారా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు అనేక రాయితీలు వారు ప్రకటించడం జరిగినది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో చెప్పినారు. తర్వాత యువ గర్జన పేరుతో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హైదరాబాదులో వారు యువకుల గురించి అనేక కార్యక్రమాలు ప్రకటించడం జరిగినది. అదే మాదిరిగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ ఎస్టీలకు అనేక వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రేపు కాంగ్రెస్ గెలిస్తే ఏం చేయబోతుందో అవి ప్రకటించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలు జనాభా ప్రకారంగా 18% ఉన్నారు, కానీ రిజర్వేషన్ మాత్రం 16 వస్తుంది. మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా మన అసెంబ్లీలో పెట్టి ఈ 16% 18% పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా ఎస్టీలు కూడా ఇవాళ కేవలం 6% రిజర్వేషన్ దొరుకుతూ ఉంది, కానీ వాళ్ళ జనాభా దాదాపుగా 10% ఉంది ఈరోజు. దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి 10% పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఈనాటి వరకు ఇవ్వలేదు. అదే మాదిరి ఎస్సీలకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తానడు, దళితులకు కానీ గిరిజనులకు కానీ దళితులు ముఖ్యమంత్రి చేస్తానడు. ఎన్నో ప్రకటించాడు, కానీ కేసీఆర్ చేయలేకపోయినాడు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు స్వయానా ఒక ఎస్సీ, వారే ఇవాళ ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు. తప్పకుండా ఒక మంచి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీకి వారు ప్రకటిస్తారని అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం.